చిరంజీవి 151వ సినిమా సైరాని రామ్ చరణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అతి భారీ సినిమాకి కూడా కాస్త లేట్ అయినా కంఫర్టబుల్ గా పూర్తి చేసిన టీమ్ కి అసలు ససలు టెస్ట్ ఇప్పుడు ఎదురవుతుంది అనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ టెస్ట్ ఏంటి, దాన్ని ఎదుర్కోవడానికి టీమ్ సైరా డిజైన్ చేస్తున్న వెపన్స్ ఏంటి, లెట్స్ వాచ్. సైరా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ, చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ముందు 80 కోట్ల బడ్జెట్ తో లోకల్ ప్రాజెక్ట్ గా తీయాలి అనుకున్నా కూడా పర్ఫెక్ట్ సెటప్ తో వెళితే నేషనల్ ప్రాజెక్ట్ గా రిలీజ్ చెయ్యవచ్చు అని అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఎక్కడా వెనకాడకుండా ఈ భారీ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ ఎడ్జ్ కి చేరుకుంది. ఈ సినిమాలో కేవలం భారీ స్టార్ క్యాస్ట్ మాత్రమే కాదు, అప్ టు డేట్ టెక్నాలజీ సైతం వాడుతున్నారు. దాదాపు 200 కోట్ల టెంటేటివ్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అమ్మకాల దగ్గరికి వచ్చేసరికి సమస్య మొదలవుతుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 150 కోట్లు బడ్జెట్ ని రిలీజ్ కి ముందు రికవర్ చెయ్యలేకపోయింది. సేమ్ ఇదే సిచ్యుయేషన్ సైరాకి కూడా ఎదురవుతుంది. సైరా ఓవర్సీస్ రైట్స్ 4 మిలియన్స్ కి బేరం పెట్టారు, అంటే దాదాపు 28 కోట్లు. కానీ అది కూడా చాలా పెద్ద మొత్తమని బయ్యర్స్ అంటున్నారు. దీంతో ఆ టీం విస్తుపోవాల్సి వస్తుంది. దీంతో ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్ ని చూపించే సూపర్ టీజర్ ఒకటి కట్ చేసి సినిమాలోని మెయిన్ కాస్ట్ తో ఒక గ్రాండ్ ఈవెంట్ హోస్ట్ చేసి ఆ తర్వాత తాము అనుకున్న రేట్లకే సినిమాని అమ్మాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ సరికొత్త ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, పెట్టిన పెట్టుబడి ఏ మేరకు రికవర్ చేస్తుందో చూడాలి.